మైక్రోగ్రీన్స్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కావండి. మనము రెగ్యులర్గా తీసుకునే ఆకులకి మించిన పోషకాలు మనకి మైక్రోగ్రీన్స్లో దొరుకుతాయన్నమాట. నేను ఇంతకుముందు హైడ్రోపోనిక్ మెథడ్లో మైక్రోగ్రీన్స్ ఎలా చేసుకోవాలో మన ఇంట్లో చూపించాను. ఈరోజు ఇంకో మెథడ్లో మైక్రోగ్రీన్స్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు మీకు చూపిస్తున్నానండి. హాయ్ అండి, నా పేరు అనుష. వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే మా లేడీస్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి నేను చేసుకున్న మైక్రోగ్రీన్స్. ఇంతకుముందు హైడ్రోపోనిక్ మెథడ్లో చేశాను, అంటే కింద గిన్నెలో వాటర్ ఉంచి పైన ఇది ఇలా పెట్టేసి నేను మైక్రోగ్రీన్స్ చేశానన్నమాట. ఈసారి ఏంటంటే జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని నేను మైక్రోగ్రీన్స్ ఇలా చేసుకున్నాను. నాకు 7 డేస్ పట్టిందండి ఇవి ఇలా రావడానికి. చూడండి చాలా బాగా వచ్చాయి. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు నేను మైక్రోగ్రీన్స్, పెసలు, ఇంకా గోధుమలు, మెంతులు వీటితోటి నేను మైక్రోగ్రీన్స్ చేసుకున్నాను. ఈసారి ఏంటంటే ఆకుకూర విత్తనాలతోటి మైక్రోగ్రీన్స్ చేశానండి. తోటకూర, గోంగూర, ఇంకా ఆవాలతోటి నేను మైక్రోగ్రీన్స్ చేసుకున్నాను. చాలామంది అడిగారు నన్ను, మనము పెసలు ఇంకా శనగలు వీటితోటే మైక్రోగ్రీన్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము, ఆకుకూర విత్తనాలతోటి మనం మైక్రోగ్రీన్స్ చేసుకోవచ్చా లేదా అది ఎలా చేసుకోవాలో చూపించండి అని అడిగారండి. అందుకని నేను ఈసారి ఆకుకూర విత్తనాలతో ట్రై చేశాను. తోటకూర విత్తనాలు, ఇంకా గోంగూర విత్తనాలు, ఇంకా ఆవాలతోటి. పోయినసారి ఆవాలు చూపించలేదు, నేను ఆవాలు కూడా తీసుకొని ఈసారి మైక్రోగ్రీన్స్ చేసి చూపిద్దామనేసి నేను చేశానండి. చాలా బాగా వచ్చాయి. నేను తోటకూర కూడా ఇప్పుడు చూపించాలి, కానీ కొన్ని కారణాల వల్ల నేను యూజ్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ అండి. ఈసారి మీకు ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. కాకపోతే మీకు చూపించాలనే నేను రోజు డే బై డే నేను అది వీడియో తీస్తూ ఫోటో తీస్తూ వచ్చాను, కానీ యూజ్ చేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. కానీ ఇవి మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇవి ఉన్నాయి, ఇవి చూపిస్తున్నాను మీకు. మనము రెగ్యులర్గా తీసుకునే మెచ్యూర్ గ్రీన్స్ కన్నా ఈ మైక్రోగ్రీన్స్లో 10 టైమ్స్ ఎక్కువ పోషకాలు మనకు లభిస్తాయండి. కొంతమంది డౌట్స్ అడిగారు ఏంటంటే మనము ఆకుకూరలు మనము సాయిల్లో పెంచుకుంటాము, ఆకుకూరలు అనేది మన కుండీల్లో సాయిల్లో పెంచుకుంటామండి. సాయిల్ ద్వారా వాటికి న్యూట్రియన్స్ వస్తాయి, అవి మనం తీసుకుంటాము, అవి హెల్త్కు మంచిది, అవి ఓకే. మైక్రోగ్రీన్స్ అనేవి మనము సాయిల్లో పెంచుకుంటాము, అలా కాకుండా హైడ్రోపోనిక్ మెథడ్లో మళ్ళీ ఇలా కూడా పెంచుకుంటాము. వీటి వల్ల మనకి స్ట్రెంగ్త్ అంతగా లభిస్తుందా అని డౌట్ రైజ్ చేశారండి. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఈ మైక్రోగ్రీన్స్ మనం సీడ్స్ వేసుకుంటాం కాబట్టి ఆ సీడ్లో ఉండే ఎనర్జీని యూజ్ చేసుకొని ఇవి పెరుగుతాయండి. వీటికి ఎక్స్ట్రా ఎనర్జీ ఇంకా మనము ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇవి జస్ట్ మైక్రోగ్రీన్స్, అంటే ఇవి ఇంత హైట్ మాత్రమే పెరుగుతాయి. జస్ట్ 2 లీవ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ వీటి గురించి, వీటి యూజెస్ గురించి, ఇవి ఎలా పెరుగుతాయి అనేది ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు బోర్గా ఫీల్ అవుతారు, ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో వీటి హైట్ ఇంతే ఉంటుంది కాబట్టి సీడ్లో ఉండే ఎనర్జీ వీటికి సరిపోతుంది. సో వీటికి కావాల్సిన న్యూట్రియంట్స్ కంప్లీట్గా సీడ్ ద్వారానే తీసుకొని పెరుగుతాయండి. కాబట్టి నేను ఈ మైక్రోగ్రీన్స్ని ఏ విధంగా చేసుకున్నానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఒకసారి చూడండి. ముందు మనము ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. నేను ఫైబర్ ప్లేట్ పెట్టుకుంటున్నాను, మీరు ఏ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు పర్వాలేదు. దానిపైన ఒక చిల్లుల జల్లండి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తడుపుకొని వాటర్ని ఇలా పిండేసి ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కాటన్ క్లాత్ ఉన్నా పర్వాలేదండి, నేను ఈ క్లాత్ని డీమార్ట్లో తీసుకున్నాను. మీ దగ్గర కాటన్ శారీస్, పంచలు కానివ్వండి, కాటన్వి టవల్స్ అలాంటివి ఉంటాయి కదా పనికిరానివి, వాటితోనైనా మీరు వాటినైనా తడిపి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తడుపుకున్న ఈ క్లాత్ పైన తోటకూర విత్తనాలని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం తోటకూర విత్తనాలని చాలా థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే మొలకలు సరిగ్గా రావండి. ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను ఇందులో. ఇదిగోండి సీడ్స్ని స్ప్రెడ్ చేసుకున్నాను. ఒకే చోట కనుక విత్తనాలు ఎక్కువగా పడ్డాయి అనుకుంటే వేలుతోటి స్ప్రెడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇంకో కాటన్ క్లాత్ని తడుపుకొని ఇలా వాటర్ పిండుకోవాలి. ఇప్పుడు మనము స్ప్రెడ్ చేసుకున్న ఈ తోటకూర విత్తనాలపైన వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. మనము ఈ ఒక్కసారే కాదండి, ప్రతి పూట మనము వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. మనము క్లాత్ని సీడ్స్ని ఎప్పుడు తడిగానే ఉంచుకోవాలండి. ఇప్పుడు తడుపుకున్న కాటన్ క్లాత్ని ఇలా పైన అరేంజ్ చేసుకోవాలి. మనము ఇలా పైన క్లాత్ వేసుకోవాలండి. తడుపుకున్న క్లాత్ ఇలా వేసుకుంటే ఏంటంటే తేమ శాతం అలాగే ఉంటుంది, త్వరగా డ్రై అవ్వవు సీడ్స్, ఇంకా పురుగులు అనేవి లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకో ఫైబర్ ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా చిల్లుల జల్లెడని పెట్టుకుంటున్నాను. ఈ ఫైబర్ ప్లేట్స్ నాకు కుండీలకు వచ్చాయండి, నేను కుండీలు స్టాండ్ మీద పెట్టుకుంటున్నాను కదా, ఆ ఫైబర్ ప్లేట్స్ అన్నీ వేస్ట్గా ఎందుకు అనేసి నేను ఇలా మైక్రోగ్రీన్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకో కాటన్ క్లాత్ని తడుపుకొని ఇందాక మనం ఎలా అయితే చేసామో అలాగే అన్నమాట ఈ చిల్లుల జల్లెడ మీద అరేంజ్ చేసుకోవాలి. మనకి ఈ చిల్లుల జల్లెళ్ళు డీమార్ట్లో దొరుకుతాయండి, బయట కూడా ఏదైనా ఎగ్జిబిషన్ అలాంటివి పెట్టినా కూడా అమ్ముతూ ఉంటారు, రోడ్ సైడ్న కూడా అమ్ముతూ ఉంటారండి. మనము ఈ చిల్లుల జల్లెడ మీదే కాకుండా మనకి డేట్స్కి అలా ఇస్తుంటారు చూడండి, ఐస్ క్రీమ్స్కి అలాగా ప్లాస్టిక్ బాక్సెస్, వాటిలో కూడా మనం మైక్రోగ్రీన్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనము దాంట్లో ఏంటంటే వాటర్ చూసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉన్నా మనం వంపేసుకోవాలండి. ఇదిగోండి గోంగూర విత్తనాలు చల్లుకుంటున్నాను. మైక్రోగ్రీన్స్ మొదటిసారి చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తున్న మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. ప్లాస్టిక్ బాక్స్లో ఏంటంటే మనము చూసుకొని వాటర్ చల్లుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎక్కువైపోతే సీడ్స్ అనేవి పాడైపోతాయండి, బూజు వచ్చేసి జర్నేషన్ అనేది జరగదు, సీడ్స్ కుళ్ళిపోతాయి అన్నమాట. ఇలా చిల్లుల జల్లెడలో ప్లేట్ కింద పెట్టుకొని మనం మైక్రోగ్రీన్స్ చేసుకుంటే కనుక మనకి వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది మనకి ప్లేట్లో పడిపోతాయి అన్నమాట, ప్లేట్ కిందకి దిగుతాయి, అప్పుడు మనము ఆ వాటర్ని పారబోసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి గోంగూర విత్తనాలని థిక్గా మనము ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము సీడ్స్ ఏవైనా సరే అండి, ఆకుకూర విత్తనాలు కానివ్వండి, ఏవైనా మనము ఆకుకూర విత్తనాలు చల్లుకునేటప్పుడు థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అవి ఇందులో అయినా సరే లేదా కుండీలలో అయినా సరే అండి, మైక్రోగ్రీన్స్గా కానివ్వండి కుండీల్లో కానివ్వండి, థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మొలకలు బాగా వస్తాయన్నమాట, లేకపోతే సరిగ్గా రావండి. ఇదిగోండి వాటర్ని ఈ రకంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. క్లాత్ సీడ్స్ బాగా తడిచే విధంగా మనము స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా అండి నేను కింద ప్లేట్ ఎందుకు పెట్టానో? మనము వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నా స్ప్రింకిల్ చేసుకోగా కిందకి వాటర్ దిగిపోతాయి, అవి మనం పారబోసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్స్లో ఏంటంటే మనము చూసుకోవాలి లేదా వంపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ప్లాస్టిక్ బాక్స్లో అరేంజ్ చేసుకుంటున్నాను ఈ ప్లాస్టిక్ బాక్స్. ఇదిగోండి డేట్స్కి నాకు ఈ ప్లాస్టిక్ బాక్స్ వచ్చింది, దాంట్లో నేను ఇప్పుడు మైక్రోగ్రీన్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా కాటన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఆవాలు వేసుకుంటున్నానండి, మనం వంటలో యూజ్ చేస్తాం కదా ఆవాల్ని, వాటిని వేసుకుంటున్నాను. నేను సీడ్స్ ఏవి నానబెట్టలేదండి, నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. సీడ్స్ నేను నానబెట్టి వేసినవి నాకు అంతగా బారాలేదు, అందుకని డైరెక్ట్గా ఇలాగే వేసుకుంటున్నాను. సీడ్స్ నానబెడితే ఏంటంటే ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి ఎక్కువగా నానినా కూడా సరిగ్గా రావండి, స్మెల్ వచ్చేస్తాయి సీడ్స్, జర్నేషన్ అనేది సరిగ్గా జరగదు. ఇలా వేసుకుంటే డైరెక్ట్గా వేసుకుంటే ఇంకా మనకి ఏం కావన్నమాట సీడ్స్.
బాగా మొలకలు వస్తాయి. అందుకే నేను ఏవి నానబెట్టలేదు, డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ బాక్స్లో ఏంటంటే కొంచెం వాటర్ పోసుకున్న, ఎక్స్ట్రా వాటర్ ఏంటంటే వంపేసుకోవాలండి, లేకపోతే వాటర్ని అలాగే పోసుకొని ఉంచుకున్నాము అంటే కనుక, అంటే ఎక్కువ వాటర్ అయితే కనుక పూజ వచ్చేస్తుందండి, చెప్పాను కదా, తడుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉన్నా వంపేసుకోవాలి. ఇదిగోండి ఆవాల్ని నేను థిక్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను, చిక్కగా వేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనము వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇదిగోండి క్లాత్ ఇంకా ఆవాలు తడిచే విధంగా మనము వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ పోస్తున్నాను ఎందుకంటే నేను క్లాత్ ముందు తడుపుకోలేదు కదా అందుకనేసి. ఇదిగోండి నాకు సెకండ్ డేకి తోటకూర ఈ రకంగా మొలకలు వచ్చాయి. ఇది ప్లాస్టిక్ బాక్స్లో చేసుకున్నానండి ఈ తోటకూర విత్తనాలు. నేను రెండు చేశాను, ఒకటి ప్లాస్టిక్ బాక్స్, ఇంకోటి అదే ఇందాక మీకు చూపించినట్టు చిల్లుల జల్లెడతోటి, చిల్లుల జల్లెడలో చేసుకున్నాను ఇందాక మీకు చూపించిన విధంగా. ఇదిగోండి సెకండ్ డేకి నాకు ఈ రకంగా వచ్చాయి. ఇదిగోండి సెకండ్ డేకి గోంగూర విత్తనాలు ఇలా మొలకలు వచ్చాయండి. ఇది ఫోర్త్ డే అండి, ఫోర్త్ డేకి ఈ రకంగా వచ్చాయి తోటకూర విత్తనాలు. ఇదిగోండి ఎక్స్ట్రా వాటర్ని ఎలా వంపేసుకుంటున్నానో చూడండి. మనం వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత వాటర్ కింద నిలబడి ఉంటాయి కదా, అవి అలాగే ఉంచితే కింద బూజు చేరుతుందని చెప్పాను కదా, ఫంగస్ వచ్చేస్తుంది. వాటిని ఇలాగా వంపేసుకుంటే వాటర్ అన్నీ కిందకు పోతాయన్నమాట. అందుకే నేను చిల్లుల జల్లెడలో కింద ప్లేట్ పెట్టుకొని చేసుకుంటే మనకి వాటర్ అనేది కిందకు దిగుతుంది, ఈజీగా ఉంటుందని చెప్పాను. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అదనమాట. ఇదిగోండి ఫిఫ్త్ డేకి గోంగూర విత్తనాలు ఇలా వచ్చాయి. మనము ప్రతి పూట చూసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి, ప్రతి పూట వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. తడ అనేది అస్సలు ఆరిపోకూడదు, ఒక్క పూట మిస్ అయినా సరే సీడ్స్ జర్నేషన్ అనేది ఇంకంతటితో ఆగిపోతుందండి. మనము అంటే తడి చూసుకొని చేసుకోవాలి, తడి ఉంటే పర్వాలేదు, ఒకవేళ తడి కనుక లేకపోతే కనుక మనం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి సిక్స్త్ డేకి నాకు ఇలా వచ్చాయి మొలకలు తోటకూర విత్తనాలు. చెప్తున్నాను కదండి వాటర్ అనేది మనము ప్రతి పూట మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ మరీ ఎక్కువగా స్ప్రింకిల్ చేయకూడదండి, అలా అని తక్కువ చేసుకోకూడదు, వాటికి సరిపోయే విధంగా చేసుకోవాలి. తడి అనేది ఆరిపోకుండా చూసుకోవాలి, అది మెయిన్ అండి. వన్ వీక్కి నాకు ఇలా బాగా వచ్చాయండి. మనకి సాయిల్లో అయితే కనుక జర్మినేషన్ ఇలా తోటకూర విత్తనాలు ఇలా మొలకలు వచ్చేసి పడిపోతూ ఉంటాయి, కానీ ఇందులో అస్సలు ఆ సమస్య లేదండి. బాగా సీడ్స్ అన్నీ జర్మినేట్ అయ్యాయి, ఇలా బాగా వచ్చినాయి. ఇవన్నీ థిక్గా మనము సీడ్స్ స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే ఇలాగా థిక్గా వస్తాయన్నమాట. విత్తనాలు తక్కువగా కొంచెం వేసుకుంటే కనుక సీడ్స్కి అంత బాగా జర్మినేషన్ ఉండదు, మొలకలు అంత బాగా రావండి. చూడండి థిక్గా ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి నేను ఇందాక పిల్లుల జల్లెల్లో వేసుకున్నాను కదా, అవి ఇలా వచ్చాయి వన్ వీక్కి. ఇవి సన్ షేడ్లో ఉంచుకోవాలండి, డైరెక్ట్ సన్లైట్లో ఉండనివ్వకూడదు, వీటికి ఎయిర్ అనేది తగులుతూ ఉండాలి. కాబట్టి మనము కిటికీల బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఏంటంటే వీటికి అనువుగా ఉంటుందన్నమాట, అది వీటికి కరెక్ట్ ప్లేస్, సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ పడదు, ఇంకా ఎయిర్ అనేది తగులుతూ ఉంటుంది. చూడండి అలాంటి ప్లేసుల్లో కనుక పెట్టుకుంటే మనకి బాగా పెరుగుతాయన్నమాట. చూడండి చాలా బాగా వచ్చాయి, ఒక ఫారెస్ట్ లాగా వచ్చాయి ఈ ఆవాలు అయితే. ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి, ఇవి గోంగూర విత్తనాలు, తెల్ల గోంగూర వేశాను. ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చాయో. కింద క్లాత్ని యూజ్ చేసుకున్నాను కదా, రూట్స్ అన్నీ చూడండి కిందకి వెళ్ళిపోయాయి, అడుక్కెళ్ళాయి.
దీన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు. చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇంట్లో మొక్కలు ఆకుకూరలు పెంచుకోవడానికి అనువుగా లేని వాళ్ళు ఈ రకంగా మైక్రోగ్రీన్స్ని చేసుకొని మనం వాడుకోవచ్చండి. ఇది చాలా ఈజీ అన్నమాట. మనకి సాయిల్ అవసరం లేదు, కోకో పిట్టు, వర్మీ కంపోస్టు ఇవితోటి పని లేదండి. చక్కగా ఇవి ఇలా మైక్రోగ్రీన్స్ని ఎప్పటికప్పుడు పెంచుకొని మనము వంటల్లో యూస్ చేసుకోవచ్చు, సలాడ్లో యూస్ చేసుకోవచ్చు, ఆమ్లెట్ ఇంకా పప్పులో కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇవి ఆకుకూర విత్తనాలు కాబట్టి ఇంకా బాగుంటాయి. చూసారు కదండి, ఆకుకూర విత్తనాలతోటి కూడా మనము చాలా ఈజీగా ఇంట్లోనే మైక్రోగ్రీన్స్ తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈజీగా ఇంట్లో ఆకుకూర విత్తనాలతోటి ఈ మెథడ్ని ఫాలో అయ్యి మైక్రోగ్రీన్స్ చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి, నమస్తే.